మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ మీ నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురువు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మనకి ఈ మాసంలో పౌష్య అమావాస్య అనేది రాబోతుంది అయితే చాలా మందిలో అమావాస్య ఎనిమిదవ తారీఖా తొమ్మిదవ తారీఖ అనే సందేహం అయితే ఉంది గురువుగారు అసలు పౌష్య అమావాస్య ఏ రోజు గురువుగారు మనకు పౌష్య అమావాస్య వచ్చేసి తొమ్మిదవ తారీఖు రోజు ఉంటుందమ్మా సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ప్రధానంగా కొన్ని పాటించేటటువంటి నియమాలు సూర్యోదయ తిథికి పాటించవలసినటువంటి విధానాలు మన శాస్త్రంలో అందించడం జరిగింది అయితే మనకు ఈ మాఘమాసం అనేట పదవ తారీఖు నుండి ప్రారంభం అవుతుంది అంటే పూర్తిగా మనకు అమావాస్య ఘడియలు అనేటటువంటివి తొమ్మిదవ తారీఖు రోజునే ప్రారంభం చేయాలి అయితే దీనికి విధానం ఎలా ఉంటుంది అంటే శాస్త్రంలో పితృకర్మలు ఆచరించేటటువంటి వాళ్ళు కానీ అపరాహ్న వేళ ఆచరించేటటువంటి వాళ్ళు కానివ్వండి ఇలాంటి కొన్ని క్రతువులు ఉంటూ ఉంటాయి అవి తప్పకుండా సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథి రోజునే ప్రారంభం చేసుకోవాలి అనేటటువంటి నియమం ఒకటి పెట్టడం జరిగింది అయితే చాలామంది దీనికి రెండు రకాలుగా తీసుకుంటూ ఉంటారు మధ్యాహ్న సమయం నందు ఏదైతే అపరాహ్న వేళ ఉంటుందో పన్నెండు నుండి రెండు గంటల మధ్య కాలంలో ఇది పెద్దవాళ్లకు కేటాయించినటువంటి అపరాహ్న వేళ అని అంటారు అంటే పితృతర్పణలు చేసేటటువంటి వాళ్ళు పిండ ప్రదానాలు చేసేటటువంటి వాళ్ళు అపరకర్మలు చేసేటటువంటి వారు అమావాస్య తిథి పన్నెండు గంటల ప్రాంతం నుండి ఉందా లేదా అనేటటువంటిది చూస్తుంది ఆ తరువాత సూర్యోదయానికి మనకు అమావాస తగిలింది అనుకోండి ఆ దినమంతా కూడా అమావాస్య తిథిగానే పాటిస్తూ ఉంటాము కనుక అమావాస్య సూర్యోదయానికి ఏ తిథితో ప్రారంభమవుతుందో ఆ తిథి నుండే మనకు అమావాస్య అనేటటువంటి ప్రారంభమవుతుంది జ్యోతిష్యంలో పంచాంగంలో మనకి ఇచ్చినటువంటి వారం వచ్చేసేసి తొమ్మిదవ తారీఖు రోజున అమావాస్య అనేటటువంటి నిర్ణయం చేయడం జరిగిందండి ఓకే అయితే మనం ఇలాంటి పూజలు పితృకర్మలు చేయాలనుకు అనుకున్న వాళ్ళు తొమ్మిదవ తారీఖు రోజు చేసుకోవాలి తొమ్మిదవ తారీఖు రోజునే ఆచరణ చేసుకోవాలి అలాగే ఈ అమావాస్య అనేటటువంటిది పూర్తిగా చీకటితో కూడుకుని ఉన్నటువంటిది అలాగే ఈ అమావాస్య చంద్రుడు కనిపించకుండా చేసేటటువంటిది కాబట్టి అమావాస్య చాలా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు అయితే అమావాస్య రోజు చాలామంది ఏం చేయాలో తెలియదు అసలు అమావాస్య అంటే అసలు ఏమీ చేయకూడదు అసలు దేవతార్చనలు కూడా చేయకూడదు పూజలు కూడా చేయకూడదు ఈ అమావాస్య రోజు మనం ఖాళీగా కూర్చోవాలి ఏ పనిని కూడా ప్రారంభం చేయకూడదు అని చెప్పేసి చాలా మట్టుకు అనేక సందర్భాల్లో అనేక మంది చెప్తుంటారు కానీ అమావాస్య రోజున చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి క్రతువులు అనేక రకంగా ధర్మశాస్త్రం ముందు చెప్పడం జరిగింది అమావాస్య రోజు ఏమేం చేస్తే ఉత్తమ లోకాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఏర్పడుతుంది మనిషికి అలాగే జీవితంలో అభివృద్ధిలోకి వెళ్ళడానికి ఏం చేస్తే మనకు ప్రయోజనం కలుగుతుంది అని తెలియజేసినటువంటి తిథియే అమావాస్య తిథి ఈ అమావాస్య అనేటటువంటిది ప్రతి మనిషి జీవితంలో అమావాస్య రోజు పర్టికులర్గా చేయవలసినటువంటి కర్మలు కొన్ని ఉంటూ ఉన్నాయి ఆ కర్మలు ఎలాంటి కర్మలు అంటే రుణ బాధలు ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉండి ప్రతి ఒక్క చిన్న విషయానికి గొడవలు వస్తున్నాయి అని అన్నటువంటి వాళ్ళకు కానివ్వండి అలాగే వ్యాపారం సరిగ్గా నడవటలేదు అనేటటువంటి వాళ్ళు కానివ్వండి జీవితంలో అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి అలాగే పితృకర్మల దు పితృదోషాల నుండి పితృకర్మల నుండి విముక్తి పొందడానికి ఈ అమావాస్య అంటే ఈ అమావాస్యనే కాదు ప్రతీ నెల వచ్చే అమావాస్య తమ జీవితంలో చీకటిని మనము పోగొట్టుకొని అడుగు పెట్టాలి అంటే గనక మన అంధకారాన్ని తొలగించుకోవాలి అంటే గనక అమావాస్య తిథి చాలా పర్ఫెక్ట్ తిథి ప్రతి మనిషి జీవితంలో ఎప్పటికైనా అంధకారం అనేటటువంటిది ఉండకుండా ఉండదు అంటే అంధకారం అంటే ఏంటి అంటే ఎప్పుడైనా మనిషి జీవితంలో చెడు లేకుండా మంచి అనేటటువంటిది సాధ్యపడదు అలాగే ఆ చెడుని పోగొట్టుకోవడానికి మంచిలోకి అడుగు పెట్టడానికి ఈ అమావాస్య స్థితి మనిషి జీవితానికి చాలా ముడిపడి ఉంది ఆ అమావాస్య రోజు చేయవలసినటువంటి విధానాలు ఏమిటి అంటే గనక అమావాస్య రోజు పితృదోషములు ఉన్నటువంటి వాళ్ళు లేదా జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కావడం లేదు సంతానం కావడం లేదు అని అనుకున్నటువంటి వాళ్ళు పితృకర్మలు చేయడానికి అమావాస్య చాలా పర్ఫెక్ట్ డే అలాగే జీవితంలో వ్యాపారం పెట్టినటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు వ్యాపారం ఒకప్పుడు చాలా పీక్ పొజిషన్లో నడుస్తూ ఉంటుంది గ్రాఫ్ అనేటం చాలా అద్భుతంగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాలలో గ్రాఫ్ అనేటటువంటిది మెల్లిమెల్లిగా పడిపోతూ ఉంటుంది దాంతో ఏం చేయాలో సతమతమైపోతూ ఉంటారు అలాంటి సమయంలో ప్రతి అమావాస్య రోజు నువ్వు వ్యాపారం మూసివేసి అంటే ఏదైనా షాప్ కానివ్వండి స్వెటర్ బడియలు కానివ్వండి లేదా ఏదైనా ఇండస్ట్రీస్ ఉండ ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి అలాంటి వారు వ్యాపారం అద్భుతంగా నడవాలి అంటే కనుక ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో అంటే మీరు ఎప్పుడైతే అయితే షాప్ అనేటటువంటిది క్లోజ్ చేస్తారో మీ వ్యాపార సంస్థ క్లోజ్ చేస్తారో ఆ సమయంలో ఒక్క గుమ్మడికాయ కొట్టేసేసి అక్కడ కొట్టేసి దాంట్లో పసుపు కుంకుమ వేసి షాపింగ్ దండం పెట్టుకొని ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఎవరైతే వెళ్తారో వాళ్ళ షాప్ అనేటటువంటిది వ్యాపార సంస్థ అనేటటువంటిది చాలా అద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది ఆ రోజు తప్పకుండా ఆచరించవలసినటువంటి అంశము అలాగే పితృకర్మలు ఆచరించ ఆచరణ చేసుకోవడానికి షాపు అభివృద్ధిలో అంటే వ్యాపారం అభివృద్ధిలోకి నడవడానికి ఈ రెండు క్రతువులు అలాగే ఈ యొక్క అమావాస్య రోజు ప్రతి ఒక్కరు గంగా స్నాన విధిని ఆచరణ చేసుకోవాలి ఆ గంగా స్నాన విధిని ఆచరణ చేసుకుంటే గనక అపమృత్యు దోషములు తొలగిపోతాయి ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి గండములు ఉంటూ ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి చీటికి మాటికి యాక్సిడెంట్లు జరగడం అంటే చిన్న చిన్నవే బండి మీద స్కిడ్ కావడం కానివ్వండి లేదు అంటే వెళ్తున్నటువంటి సమయంలో ఎవరో ఒకరు వచ్చి మనల్ని గుద్దేయడం కానివ్వండి ఇలా ఎన్నో రకాలైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి దాని అపమృత్యు దోషం అంటే మనకు తెలియకుండా వచ్చేటటువంటి ఏవైతే సంఘటనలు ఉంటాయో వాటిని అపమృత్యువులు అని అంటూ ఉంటాం అలాంటి అపమృత్యు దోషాన్ని తొలగించుకోవడానికి గంగా స్నాన విధిని ఆచరణ చేసుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి విధానం ప్రతి అమావాస్య రోజున ఎవరైతే శివుడికి ప్రత్యేకంగా ప్రదోషకాల వేళలో అభిషేకాదులు క్రతువులు చేస్తారో వాళ్ళు ఈ భూమి మీద ఉన్నంత కాలము తిండికి బట్టకు ధనానికి లోటు లేకుండా ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు అని చెప్పడానికి ఈ అమావాస కూడా ఉపయోగపడుతుంది అలాగే భార్యాభర్తల అన్యోన్యతకు కూడా ఈ అమావాస సమయం ఎలా ఉపయోగపడుతుంది అంటే అమావాస సమయంలో రాత్రి సమయంలో అంటే రాత్రి అంటే దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య కాలంలో ఈ కుక్కలు ఉంటాయి కదా ఆ కుక్కలకు తమ చేతితో చేసినటువంటి జొన్న రొట్టెలను పెట్టడం ద్వారా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఏవైతే అభిప్రాయ భేదాలు ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి పరిష్కార అనే గ్రంథంలో చాలా చక్కగా వివరించారు అమావాస్య అంటే ఏదో చెడు చేసేటటువంటి విధానం కాదు అది మనిషి జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిని అధిరోహించడానికి అలాగే మనిషి జీవితాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి ఇలాంటి సమయంలో మానవుడు మనిషిగా పుట్టినందుకు మనిషి చేయవలసినటువంటి కర్మలను సరిగ్గా ఆచరిస్తే గనక ఇవి చిన్న చిన్నవి దీనికి రూపాయి ఖర్చు అయ్యేది లేదు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మనిషి తనంతట తాను చేసుకోవాల్సిన క్రతువులు తమ చేతి ద్వారా చేసుకున్నట్టయితే కర్మ ఫలితం నుండి విముక్తి పొంది ము జీవితంలో మునుముందు అభివృద్ధిలోకి వెలగడ వెళ్ళడానికి ఇవన్నీ కూడా సోపానమానాలు సోపానలుగా మనకు జీవితంలో అభివృద్ధిలోకి తీసుకుని వెళ్ళేటటువంటి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఇవి గనక ఎవరైతే ఆచరణ చేస్తారో వాళ్ళు జీవితంలో తప్పు తప్పకుండా అభివృద్ధిలోకి వస్తారు ఈ అమావాస్య అనేటటువంటిది ప్రతి మనిషి జీవితంలో చీకటి ఎలాగైతే అమావాస్యను కమ్ముకొని ఉంటుందో మనిషి జీవితంలో ఉన్నటువంటి చీకటిని కూడా తొలగింపజేసేటటువంటి ఈ యొక్క ప్రయోగం ఏదైతే ఉందో అది అమావాస్యతో ముడిపడి ఉంది కనుక ఈ అమావాస్య రోజున ఈ రకమైనటువంటి క్రతువులు కానీ ఈ రకమైనటువంటి విధానాలు కానీ ఎవరైతే ఆచరణ చేస్తారో అమావాస వెళ్ళిపోయి మరునాడు ఉదయాన్నే సూర్యుడు ఎలాగైతే తేజోవంతంగా వస్తాడో ఆ రకంగా మనిషి జీవితంలో తేజోవంతం అనేటటువంటిది విరాజిల్లుతుంది అంటే ఇది ఒకసారి చేస్తే కాదు ఇలా చేసుకుంటూ మానవ ప్రయత్నంగా మన చేతిలో ఉన్నటువంటి ప్రయత్నాలు మనం చేసుకుంటూ వెళితే మనకు జీవితంలో ఒక అభివృద్ధి అనేటటువంటిది జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఇవన్నీ కూడా సోపానమానాలుగా మనందరికీ కూడా కలిగించేటటువంటి గొప్పనైనటువంటి విధానాలు కనుక ఈ అమావాసను తప్ప తప్పకుండా ఈ రకంగా వినియోగించుకోండి మీ జీవితంలో అభివృద్ధి అనేటటువంటి తప్పకుండా కలుగుతుందమ్మా ధన్యవాదాలు గురువు